నాన్ లోకల్ కష్టాలతో కీలక నేతలు పరేషాన్. ఏపీ ఎన్నికలలో కీలక పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలో పోటీ నువ్వా నేనా అన్నట్లుగా మారుతోంది. జగన్, చంద్రబాబు, పవన్ ప్రచారం హోరెత్తిస్తున్నారు. ప్రత్యర్థుల పైన పైచేయి సాధించడానికి ఏ ఒక్క అవకాశం వదులుకోవడం లేదు. ఈ సమయంలోనే అనూహ్యంగా లోకల్ నాన్ లోకల్ అంశం పలు నియోజకవర్గాలలో డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారుతోంది. దీంతో ముఖ్య నేతల్లో గుబులు మొదలైంది. ఏపీలో ఈసారి ఎన్నికలలో మరో కీలక అంశం ప్రచారాస్త్రంగా మారుతోంది. లోకల్ నాన్ లోకల్ అంశం ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలోనూ ఇదే అంశంపైన చర్చ సాగుతోంది. ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచిన వంగా గీత పిఠాపురంకు లోకల్గా, గతంలో భీమవరం గాజువాక నుంచి పోటీ చేసి ఓడిన పవన్ నాన్ లోకల్గా ప్రచారం జరుగుతోంది. వంగా గీతను పరిచయం చేసే సమయంలోనూ సీఎం జగన్ ఇదే అంశం ప్రస్తావించారు. లోకల్ హీరో కావాలా, సినిమా హీరో కావాలా ఆలోచించాలని సూచించారు. మంగళగిరిలో బీసీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న నాన్ లోకల్ లోకేష్, లోకల్ బీసీ వర్గాలకు చెందిన లావణ్యకు మధ్య పోటీ జరుగుతుందని చెప్పుకొచ్చారు. బీజేపీ నుంచి అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ కడప జిల్లా వాసి. మాడుగుల ఎమ్మెల్యేగా ఉన్న బోడి ముత్యాలనాయుడు వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. అక్కడ లోకల్ నాన్ లోకల్ అంశం ప్రచారంలో ఉంది. ఏలూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి పుత్త మహేష్ యాదవ్ పోటీలో ఉన్నారు. మహేష్ కూడా కడప జిల్లాకు చెందినవారే. నరసరావుపేట నుంచి పోటీ చేస్తున్న వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ సైతం నాన్ లోకల్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన అనిల్ నరసరావుపేట నుంచి పోటీలో ఉన్నారు. ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిత్తూరు జిల్లా వాసి. ఇదే తరహాలో మరికొందరు ఎమ్మెల్యే అభ్యర్థులు ఉన్నారు. లోకల్ నాన్ లోకల్ ప్రచారం సాగుతున్న వేళ 2014 ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న అంశాలను పలువురు గుర్తు చేస్తున్నారు. నాడు విశాఖ ఎంపీగా జగన్ తల్లి విజయమ్మ పోటీ చేశారు. ఆ సమయంలో టీడీపీ కూటమి లోకల్ అంశాన్ని ప్రధానంగా తమ ప్రచారాస్త్రంగా మలుచుకుంది. కడప జిల్లా వారు విశాఖలో గెలిస్తే ఇబ్బందులు వస్తాయని ప్రచారం చేశారు. ఫలితంగా విజయమ్మ ఓడిపోయారు. దీంతో ఇప్పుడు కడప జిల్లాకు చెందిన వారే కూటమి నుంచి అనకాపల్లి, ఏలూరు నుంచి ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. స్థానికత అంశం కీలకంగా మారుతోంది. దీంతో కూటమి వైసీపీ నుంచి సొంత జిల్లాలు కాకుండా ఇతర జిల్లాల్లో పోటీ చేస్తున్న వారిపైన ఈ అంశం ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.